Hi friends, bonara. Welcome to Nandhini Mallela channel. Andra elana friends. Irozu special makkomali sweet chestadanta. Endukante irozu Republic Day kada. Andarki Ganatantra Dinotsava Shubhakankshalu. Ee makkomali sweet chestha chupistanu. Sweet aithe chestanu adi. Em sweet chestunna makkomali? Ravva tho halwa chestunnanu. Ravva halwa. Okay. Vacha baga baga chestha. Ha chestha. Okay. Em chestanu first? First, నెయ్యి వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు సన్నగా కట్ చేసిన జీడిపప్పు ఓకేనా లైట్ గా ఫ్రై అవ్వాల ఫ్రై అవ్వాలి కొంచెం సిమ్ లో పెట్టుకోపోయి కొంచెం సేఫ్ ఫ్రై అవ్వాలి కొంచెం పెద్దగా మాట్లాడవా ఏంటి రోజు స్పెషల్ రవ్వతో హల్వా ఫ్రై అయిపోయాయి తీసేసి ఓకే తర్వాత తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేయాలా ఓకే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కదా నందిని నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అక్కాయికి ఏది ఎక్కడికి వెళ్ళింది నందిని టీవీ చూస్తుంది నందిని ఒక లుక్ వేద్దాం ఏం చేస్తుందో దప్పుడు కప్పుకొని టీవీ చూస్తుంది కోమలి వంట చేస్తుంది కోమలి గుడ్ గర్ల్ కోమలి బాగా పనులు చేస్తుంది ఇంట్లో హాలిడేస్ ఉన్నాయి కదా మా నందిని మిక్స్ చేస్తుంది వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తుంది అన్నమాట దగ్గర నుంచి నందిని దూరం నుంచి బాగా మిక్స్ అయ్యి మొత్తం పక్కల మటర్ కూడా ఎల్లు కొమ్మలు మిక్స్ అయిపో నందినికి వెళ్తాను ఫ్రై అయిపోయిందా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మిల్క్ ఉన్నాయి కదా ఈ మిల్క్ యాడ్ చేసుకో ఎన్ని ఎన్ని పోసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి ఓకే జాగ్రత్త ఇప్పుడు ఇట్లా వస్తుంది వాటర్ కాకుండా మిల్క్ వేస్తున్నావు టేస్ట్ బాగుంటుంది మిల్క్ వేస్తుంది కదా అవును హల్వా కాబట్టి మిల్క్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఉండలు కట్టకుండా ఫాస్ట్గా మిక్స్ చేయాలా ఓకే మిక్స్ అయిపోయింది ఇప్పుడు చక్కెర వేసుకోవాలి చక్కెర ఎంత వేయాలి రవ్వ ఫస్ట్ రవ్వ ఎంత తీసుకున్నామో అంత చక్కెర వేసుకోవాలి ఓకే ఇది కూడా బాగా మిక్స్ చేయాలి ఓకే యాలకుల పొడి కొద్దిగా అవునా సరిపోతుంది కొంచెం సరిపోతుంది దగ్గరకు కావాలి బాగా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఓకే నెయ్యి ఎంత వేసినా టేస్ట్ బాగుంటుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కదా అవును అయిపోయిందా ఇప్పుడు ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి వేసుకోవాలి ఓకే గ్యాస్ ఆఫ్ చేయాలా చెప్పాలి కదా నాకు
అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసుకోవాలి. తీసుకోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి కొమ్మలై? ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి బ్లాక్ కలర్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ ఫుడ్ కలర్, కొద్దిగా ఎక్కువ వేయలేదు, కొంచెం ఫుడ్ కలర్ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యి అంతా బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత తర్వాత గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా ఒక్క చిటికే వేస్తుంది, ఎక్కువ వేయట్లేదు అసలు. కొంచెం చాలే లైట్గా ఉంటే బాగుంటుంది, ఎక్కువ బాగుంది. గ్రీన్ బాగా కనిపిస్తుంది కదా. స్కూల్ ఉంటే హడావిడి ఉండేది స్కూల్లో కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉండేవి, బాగుండే. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఈ బ్లాక్ కలర్స్ ఉన్నాయి కదా స్వీట్, దాన్ని ఒక స్పూన్ చేతితో అనేసి స్పూన్ ఇవ్వమో లేకపోతే దాన్ని స్పూన్ తీసుకో. రవ్వ కదా ఎట్లా ఇది గట్టిగా ఇది కొద్ది బాగా స్ప్రెడ్ చేయి. కొంచెం నెయ్యి ఇదైపోతే పైన బాగుంటుంది, అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వైట్ కలర్, వైట్ కలర్ సమానంగా స్పూన్ తోటి అన్న నైఫ్ తో కాదు స్పూన్ తోటి స్పూన్ తీసుకురా. నెక్స్ట్ గ్రీన్ కలర్ సేమ్ అలాగే. కోమలి చాలా కష్టపడుతుంది ఈరోజు. సేమ్ అలాగే మొత్తం బాగా నందిని కూడా ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావు నందిని నువ్వు? నేను రౌండ్గా చేస్తా. ఎట్లాగా బాగా మిక్స్ చేయాలి దాంట్లో? ఏ మిక్స్ చేసే దాంట్లో మిక్స్ చేసే మిక్స్ చేయాలి. ఇది అక్కడ పెట్టు, అక్కడ పెట్టుకోండి. కొమ్మలిది అయిపోయింది, ఆల్మోస్ట్ డన్నా? ఆల్మోస్ట్ అయిపోయినట్టు.
ఇప్పుడు వైటా వైట్ కలర్ అది కూడా గిన్నెలో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి బాగా తీ మొత్తం అది కూడా ఉన్నది కూడా తీసేసేది వేసేసే మొత్తంగా వైట్ అయిపోయింది గ్రీన్ ఇప్పుడు ఓకే ఇది కూడా అయిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి అరౌండ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఓకే ఇది వచ్చిందా వావ్ సూపర్ ఇట్లాగే ఉంటుందా ఇంకా పీసెస్ కూడా కట్ చేయొచ్చు కదా అవును కట్ చేస్తున్నావా కట్ చేసి స్ట్రైట్గా చాలా వెరైటీస్ వచ్చాయి కోమలి నందినికి వావ్ భలే వచ్చింది చాలా బాగుంది చూడడానికి అయితే కాకపోతే కొంచెం సెన్సిటివ్ చాలా బాగా వచ్చింది నందిని నీ ఐడియా బాగుంది అమలు చేసిన రవ్వ హల్వా చాలా బాగా వచ్చింది మా కోమలు అయితే చాలా బాగా చేసింది స్వీటు సూపర్ వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఎంత బాగా చేస్తుందని మా కోమలు చేసిన స్వీటు టేస్ట్ చూసి చెప్తా బాగా చేసింది బాగుంది కరెక్ట్గా సరిపోయింది చక్కెర అయితే పాలు పోసి చేసింది కదా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఒక ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ